రాష్టంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాకంటక పాలన చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఎడ్లరమేష్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా టీడీపీ నేతలు పటాన్చెరు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. తెలంగాణ టీడీపీ రాష్ట అధిష్టాన పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యకుడు ఎడ్లరమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీంతో ముందస్తు సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. తెలంగాణ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎడ్లరమేష్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. దిశ హత్య కేసులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందితులను ఎన్కౌంటర్ చేయడం దారుణమన్నారు. 50 రోజులుగా తమ సమస్యలపై సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ మోసం చేశారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశానుసారం మరి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఒక ప్రజా కంటక పాలనగా మరి తయారైంది. మరి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మరి మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా కంటక పాలంగా మరి ఇది ఒకటి తయారైంది. మరి ఈ మధ్యన ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దిశ నిందితులను మరి హత్య చేయడం జరిగింది, అంటే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అందరూ మహిళా సంఘాలు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు కానివ్వండి, స్వాగతించారు, సంతోషించారు. ప్రజలు తీసుకున్న పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని చాలా ఉత్సాహంగా మరి వాళ్లకు పూలతో అభిషేకం చేశారు. మరి అట్లాంటిది ఈ యొక్క ఏదైతే కేకు లక్ష్మి ఉందో మరి అదేవిధంగా మానస ఉందో మరి వాళ్ళు కూడా అత్యంత దారుణంగా మరి అత్యాచారం జరపబడి హత్య గావించబడ్డారు. మరి వాళ్ళని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఈ పక్షపాతం ఎందుకు? మరి ప్రజల్లో కూడా తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఇట్లాంటి పక్షపాతం లేకుండా నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష ఒకటే అనేది ఒక ఈ దృక్పథంతో ప్రభుత్వము వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి ఆ విషయాన్ని పట్టించుకోకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తూ ఉంది. మరి పేదవాళ్లకు ఒక న్యాయము, లేదా సపోర్టు ఉన్న వాళ్లకు ఒక న్యాయము అనే విధంగా మరి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. అలాగే మరి ఆర్టీసీ వాళ్ళ సమ్మెను మరి ఏదైతే విరమింపజేసిందో 47 కోట్ల రూపాయలు అడిగితేనే లేవన్న ప్రభుత్వము 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏ విధంగా చెప్పింది? మరి ఈ 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఒక బెనిఫిట్ రావాలే, మరి భారం మాత్రం ప్రజల మీద ఉండాలా? ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ